కుటుంబ ఆర్థిక పరిస్థితులను బట్టి భార్యాభర్తల మధ్య అవగాహన బట్టి బిడ్డలను కనాలని, వారు ఎంతమంది కనాలో ఆ కుటుంబ భార్యాభర్తల అవగాహన బట్టి ఆధారపడి ఉంటుందని, తద్వారా ఆ కుటుంబ సంక్షేమంగానూ సంతోషంగానూ ఉంటుందని ఏలూరు నగర మున్సిపల్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఎస్ వెంకటకృష్ణ సూచించారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా స్థానిక పట్టణ ఆరోగ్య కేంద్రం పవర్పేట కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ, పెళ్లి వయసు వచ్చాకే వివాహం గురించి ఆలోచించాలని, అమ్మాయికి 21 సంవత్సరాలు నిండిన తర్వాత, అబ్బాయికి 24 సంవత్సరాలు నిండిన తర్వాత వివాహం చేసినట్లయితే బాగుంటుందని, బిడ్డకి మధ్య ఎడమ పాటించాలని, కుటుంబ సంక్షేమం దేశ సౌభాగ్యమని, తల్లి మరియు బిడ్డ శ్రేయస్సు, తగిన సమయంలో గర్భం ధరించాలని, అధిక జనాభా వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఆ సమస్య లేదని, పుట్టిన ప్రతి బిడ్డను రిజిస్ట్రేషన్ చేయించాలని, అప్పుడే కుటుంబ దేశ ప్రణాళికలు అమలుపరచడం సాధ్యమవుతుందని, జనాభాకు అనుగుణంగా సంక్షేమ పథకాలు ప్రణాళికలు అమలు చేయడం కుదురుతుందని సూచించారు. అనంతరం అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమం మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ బి మాలతి, యూపీహెచ్సి వైద్యాధికారి డాక్టర్ గౌతమ్, అసిస్టెంట్ మలేరియా అధికారి జోగేందరావు, హెల్త్ సూపర్వైజర్లు జాన్సీ, హెల్త్ అసిస్టెంట్ మేకా శ్రీనివాసరావు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, ప్రజలు, సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా కుటుంబ ప్రణాళిక, తల్లి బిడ్డల ఆరోగ్యం, అదేవిధంగా సరి అయిన సమయంలోనే కాన్పు రావాలి, అదేవిధంగా బిడ్డకి మంచి ఎడమ ఉండాలి, నో వన్ లీవ్ బిహైండ్, ఎవరి వన్ కౌంట్, ప్రతి ఒక్కరిని కౌంట్ చేయాలి, ఎవరిని వదిలిపెట్టద్దు, ఇటువంటి మంచి ఒక స్లోగన్స్తో మనకున్నటువంటి వనరుల్ని పూర్తిగా వినియోగించుకోవడానికి, మానవ వనరుల అవసరం ఎక్కువగా ఉంది కాబట్టి మనకి జనాభా నియంత్రించాలనేటువంటి అంశంతో పాటు జనాభా మన యొక్క అవసరాలకు అనుగుణంగా కూడా ఉండాల్సిన అవసరం యొక్క దృష్టిలో పెట్టుకుని ఆ ప్రకారంగా ఎవరికి వారు ప్లాన్ చేసుకోవాలి. తప్పనిసరిగా ఈ యొక్క అధిక జనాభా వల్ల ముఖ్యంగా పల్లెటూళ్ళ నుంచి పట్టణాలకి వలస రావటం వల్ల వచ్చేటువంటి సమస్యలు అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో మనము అధ్యయనం చేయడము, దానికి అనుగుణంగా ప్లానింగ్ రాష్ట్రం, ప్రాంతం, దేశం కూడా ప్లాన్ చేసుకోవడము, దానికి అనుగుణమైన వాతావరణం చేయడం ద్వారా ఒక మంచి పనులకు రావాలి. ముఖ్యంగా దీని ద్వారా ప్రతి ఒక్క జంట కూడా కుటుంబ సంక్షేమం, కుటుంబ ఆరోగ్యం, అదేవిధంగా కుటుంబ ఆర్థిక ప్రణాళిక, ఈ మూడు అంశాలను దృష్టిపెట్టి ఆ విధంగా అందరూ ఉండాలని అందరినీ కోరుకుంటూ, తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా జనాభా లెక్కలో అందరూ రావాలి. ప్రతి ఒక్కరి యొక్క జనాభా లెక్కలోకి వస్తే వారి అవసరాల మేరకు మన యొక్క ప్లానింగ్ తయారవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అభివృద్ధి బాటలో పయనించడానికి అనుగుణంగా మీకు అవసరమైన మేరకు ఉన్న అవకాశాల మేరకు నిర్ణయం తీసుకోవాలని అందరికీ కోరుతున్నాను.